ఒకడు గుడ్డు అండి గుడ్జుడు అడుక్కుంటాడు అడుక్కుంటాడు పుట్టుకతో గుడ్డవాడు వాడిని యేసు క్రీస్తు ప్రభు చూశాడు శిష్యులు చూశాడు చూసి శిష్యులు అన్నారు కదా వీడు పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేశాడా వీడు గుడ్డి పుట్టని పుట్టడానికి కారణం ఏంటి బోదొకడా అని యేసు ప్రభుని అడిగారు అడిగితే అప్పుడు ఈ సుప్రభుణ్ణి అంటాడు వీడిగా విని తల ఏ పాపం చేయలేదు దేవుని మహిమార్థమై పుట్టాడు అని చెప్పి వాడిని ఊరు బయటకి తీసుకెళ్ళి నేల మీద ఉమ్ము వేసి ఆ ఉమ్ము అంతవరకు బురద చేసి వాని కన్నులకు రాసి వెళ్ళి సిలోయములో కడుక్కోపో అంటాడు సిల్లోయములో కడుక్కపో అంటాడు ఆ గుడ్డు కూడా ఆయన ఈయన అడుక్కుంటే చిన్నగా సిలోయములోకి వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కుంటాడు కడుక్కోగిన పుట్టుకతో గురించివాడండి ఏసు ఎప్పుడైతే తన ఉమ్మునితో బురద చేసి రాసియడో వాడు వెళ్ళి ఏసుమే చెప్పినట్టు కడుక్కున్నాడో వెంటనే వానికి చూపు కలిగింది చూపు కలిగింది ఎప్పుడైతే చూపు కలిగిందో వాడు అందరిని చూస్తున్నాడో అసలు వస్తున్న మందిరంలోకి వస్తున్నాడు వచ్చినప్పుడు అందరు వాడిని ఒక విచిత్రంగా చూస్తున్నారు గమనించండి అందరూ వాణ్ణి ఒక విచిత్రంగా చూస్తూ ఉన్నారు వాడవలా చూసుకుంటూ ఉన్నాడు అసలు ఆగ పట్టుకోలేక ఒకటి వచ్చి అరే అరే నువ్వు గుడ్డివి కదూ మన దగ్గర కూర్చొని అడుక్కుంటావు గారా అని అంటే అవును నువ్వు గుడ్డిని అరే మరి నీకు ఎట్లా చూపొచ్చిందిరా అంటే వానికి ప్రే పేరు తెలియదు ఏమోనయ్యా ఒక ఆయన నా కళ్ళకు వృద్ధ రాశాడు కొన్నిట్లు కడుక్కోమన్నాడు శిలేమని కొన్నిట్లు నేను కడుక్కున్నాను నాకు చూపొచ్చింది అన్నాడా చెప్పాడు అంత తాగలా ఆగలేదండి అందరు ఒక విజిత్ చిత్రంగా చూస్తున్నారు వాడిని ప్రభు ఆ గుడ్డుకు చూపి వాడిని ఒక విచిత్రంగా చూసి చూసి ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట ఆ దేశ అధికారులు పోయింది ఎక్కడికి పోయింది ఆ ప్రాంత అధికారులు పోయింది వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చి చూశారు ఒరేయ్ రే నువ్వు గుడ్డిపడవే కదా అవునండి నేను గుడ్డి పడినాయి మరి నువ్వు ఎట్ట చూస్తున్నావురా ఎట్టా చూస్తున్నావురా ఏం లేదండి ఒక ఆయన నా కళ్ళకు బురద రాశాడు బురద రాశాడు శిలోమ కొన్నిట్లో కడుక్కోమన్నాడు నేను గడుక్కున్నానండి అని నాకు చూపొచ్చిందని చెప్పాడు మరి నమ్మవచ్చు కదండి నమ్మలేదు నమ్మలేదు గమనించండి మీరు జాగ్రత్త ఆధికారం ఇచ్చిన వాడి తల్లిదండ్రులు పిలిపించారు ఎవరిని వాడి తల్లిదండ్రులు పిలిపించి అడిగారు అయ్యా అమ్మ వీడు గుడ్డివాడైనా ఇంకో కుమారుడు ఉన్నాడా మీకు అంటే అయ్యా వీడు మా కుమారుడు వీడు గుడ్డివాడే మాకు మాత్రం తెలుస్తాయి అది ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడు అని తల్లిదండ్రులు ఏమన్నారు పాపం వాళ్ళ అధికారులకు భయపడి అంటారండి అలా అంటారు అయ్యా మాకు తెలియదు అయ్యా వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడగండి అంటారు అనగానే మళ్ళీ అధికారులు తెలియకెట్లా చూపు వచ్చేదిరా అనగానే వాడు అంటాడు ఏంటి మీరు కూడా ఆయన శిష్యులు అనుకుంటున్నారా పదే పదే అంటున్నారు మీరు ఆయన గురించి విందాం అనుకుంటున్నారా ఏ శిష్యులు అవుతారా మీకు ఇందా ఆయన చెప్పిన మరలా అడుగుతున్నారు ఏంటి అని అడుగుతారు అడగనండి వాడు ఆ మాట అడిగినందుకు అక్కడ పెద్దలందరూ కూడా వాడిని వెలివేశారండి వెలివేశారు వేశారు మేమందరం మోసే శిష్యులము నువ్వు ఒక్కడివి వేస్తూ ప్రేమ శిష్యుడివి అరే పాప పాప కుప్పలో పుట్టినవాడా అని వాడిని వెలివేశారండి అల్ల అల్లు అది చూడండి అసలు వాడు ఏం పాపం చేశాడండి గుడ్డు వాడు చూపొందుకున్నాడు అంతే వెళ్ళివేశారు ఆ విషయం యేసుప్రభు విన్నాడు ఏసుప్రభు వాడిని వెళ్ళివేసిన సంగతి విని వాని ఎద్దకు వస్తాడు వాణ్ణి వచ్చి అడుగుతాడు నువ్వు మనిషి కు మనం విశ్వసిస్తున్నావా అంటాడు అప్పుడు యేసు ప్రభు పేరు తెలుసు కానీ ఆయన రూపురేఖలు ఎట్టుంటాయో తెలియదు రూపురేఖలు ఎట్టుంటాయో తెలియదు గుడ్డివాడు కదా ఎలా గుంటాడు తెలియదు తెలియకపోయేసరికి వెంటనే యేసు ప్రభు ఆ మాట అంటే మనుష్య కుమారుడు విశ్వసి ఆయన ఎవడండి అని అంటే ఇదిగో నీతో మాట్లాడుతున్నవాడే అతను అంటాడా అనగానే వెంటనే వెంటనండి నేను విశ్వసిస్తున్నాను ప్రభు ఆ బోధొకడా నేను నమ్ముచ్చున్నానయ్యా కుమారుడు అని దేవుని కుమారుడు అని నిన్ను విశ్వసిస్తున్నాను అనేసి అంటాడండి అంతేనండి ఎప్పుడైతే అతడు దేవుణ్ణి విశ్వసించి దేవుని అద్భుతాన్ని నమ్మి నిజంగా దేవుని బాగు చేశానని దేవుని వైపు చూశాడో ఏ అధికారులు అయితే వెలువేయో ఆ అధికారులు వెలివేసిన ఆ స్థితి నుంచి దేవుడు అతనిని విడిపించాడా విడిపించాడా అంటే చూడండి ఆ వ్యక్తి దేవుని సత్తవుటకు ఇష్టపడ్డాడు చూడండి అతను ఒక బాగు పడితే అతన్ని ఎంతగానో 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 ఇబ్బంది పెట్టారు మీరు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం అనుకుంటారు చదువుకుని ఇంటికి వెళ్ళినాక ఎనిమిదల తొమ్మిది ఈ చరిత్ర ఉంటుంది అసలు ఆయన చాలా ఇబ్బంది పెట్టారు చూడండి నీవు దేవుణ్ణి సత్ అవ్వటానికి వస్తున్నప్పుడు నేను కులమడ్డకిస్తుంది గమనించండి కులమడ్డ వస్తుంది ఇంటున్నారా హోదా అడ్డు వస్తుంది హోదా ఇటున్నారా దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు హోదా అడ్డొస్తుంది ఇంటినరా ఇక ఇవన్నీ వస్తుంది కులము హోదా ఇంటినరండి ఇక ఇక చెప్పాలంటే ధనము ఇంటినరా ఇక బంధువులు ఇంటున్నారండి రక్త సంబంధులు నువ్వు దేవుని కాడికి వస్తున్నావు అంటే చాలు వాళ్ళ గుండెల రైలు పరిగెడతాయి నువ్వెన్ని రోజులు కష్టపడు వీళ్ళో రోగాలతో చచ్చిపో అది సంతోషమే కానీ దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడతానంటే మాత్రం ఒప్పుకోదు లోకం అవునంటారా కాదంటారా అసలు ఒప్పుకోదు లోకం నువ్వు నీళ్ళు మింగుడు పోక ఆకలి అయ్యాక మంచాల మణుకతోటిటే చూస్తూ ఊరుకుంటున్నా కానీ బాగు చేసి బ్రతికించి ఏసు దగ్గరికి వెళ్తామంటే ఒప్పుకోరండి అంటారండి స్వచ్చిన పర్వాలేదు అడికైతే నువ్వు సచ్చిందని నువ్వేం చేస్తావు దరిద్రుడా కాదా తప్పు వాళ్ళది కాదండి తప్పు ఎవరో తెలుసా వాళ్ళలో ఉన్న కుళ్ళము ధనము ఆ పదవి ఈ ఈ ఆ సిగ్గు ఆ బీడియం ఏం చేస్తాయంటే ఆ అపవాదిగాడు సత్తుడు ఏం అంటే దేవుణ్ణి సన్నిధులకి వెళ్ళి ఆయన సొత్తుగా మార్చడానికి వానికి ఇష్టం ఉండదు ఏసయ సొత్తుగా బ్రతకడానికి ఈ లోకంలో మనిషి చేత ఎవరైతే పాపం చేయిస్తున్నాడో ఎవని అయితే షాపల్లోకి నడిపిస్తున్నాడు ఎవడైతే షాపల్లోకి నడిపిస్తున్నాడో ఆపు అందక ఆకాష్ ధురాత్వాలు ఏం చేస్తాయి అంటే వాణిని వాళ్ళ దూరి దేవుని సొత్తుగా మార్చకుండా ఆపివేస్తాయి ఆపివేస్తాయి చూడండి వాడు గుడ్డివాడే దేవుని చేత బాగు చేయబడ్డాడు బాగు చేయబడ్డాడు కదా మరి చెప్పినప్పుడు వినొచ్చు కదా అయ్యే వాడు బాగుపడ్డాడు కదా అనుకోవచ్చుగా వెళ్ళిపోయాడు అవసరం అన్నీ వెలువేయడం అవసరమా వెలువేయడము అవసరమండి అసలు అవసరం లేదు కదా వెలువేయడం అవసరం లేదు కదా మళ్ళీ అటు బాగుపడిన తర్వాత వాళ్ళు ఒక విచిత్రంగా చూస్తారు పెళ్లి కొడుకునో పెళ్లి కూతునో చూసినట్టు ఒక విచిత్రంగా అంతేనండి కొంతమంది చూడండి దేవుని సొత్తుగా మార్చబడటానికి మనం వెళ్తున్నప్పుడు లోకం మనల్ని ఒక విచిత్రంగా చూస్తుంది కారణం ఏంటో తెలుసు అండి నిజంగా ప్రియుడైన వధువుగా అలంకరింపబడబోతున్నాను కాబట్టి నేను లోక విచిత్రంగా చూస్తుంది